వెల్కమ్ టు ఎంఏ. మా ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి వీడియోలోనూ మీకు అనేక ఆసక్తికరమైన అంశాలను అందించాలన్నది మా లక్ష్యం. ఈ క్రమంలో భాగంగా ఈరోజు అంధాల నటుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం. ఆ రోజుల్లోనే లేడీ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరోగా ఆయనకి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ శోభన్ బాబును కుటుంబంలోని అన్ని వయసుల వారు ఇష్టపడి టీవీలో ఆయన సినిమా వస్తే అందరూ చివరి వరకు చూస్తారు. శోభన్ బాబు తిరువూరులో మొట్టమొదట చూసిన సినిమా కీలుగుర్రం. మల్లీశ్వరి సినిమాని ఆయన 22 సార్లు చూశారు. మద్రాసులో లా కోర్సులో చేరినప్పటి నుండే శోభన్ బాబుకి నటన పట్ల ఆసక్తి కలిగింది. ఎన్టీఆర్ సరసన దైవబలం చిత్రంలో చిన్న పాత్రలో నటించినప్పటికీ సినిమా సక్సెస్ కాకపోవడంతో అంతగా పేరు రాలేదు. తర్వాత ఆయన భక్త శబరి చిత్రంలో పోషించిన మునికుమారుడి పాత్ర మంచి పేరు తీసుకొచ్చి కెరీర్ స్పీడ్ అందుకుంది. పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో పోషించిన శివుడి వేషానికి గాను 1500 రూపాయలు, ప్రతిజ్ఞాపాలన చిత్రంలో పోషించిన నారదుడి వేషానికి గాను 750 రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు శోభన్ బాబు. తర్వాతి కాలంలో దాదాపు పూర్తి స్థాయిలో సాంఘిక చిత్రాల్లోనే నటించినప్పటికీ తొలి రోజుల్లో అర్జునుడిగా, రాముడిగా, లక్ష్మణుడిగా, కృష్ణుడిగా నటించి మెప్పించారు శోభన్ బాబు. ఒకవైపు సోలో హీరోగా నటిస్తూనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలతో కలిసి నటించడం, వయసు పైబడినప్పటికీ హీరోగానే తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించకపోవడం శోభన్ బాబు కెరీర్లో చెప్పుకోదగిన విశేషాలు. చూశారుగా, ఇది అందాల నటుడి జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలు. ఆయన జీవితం ఆధారంగా ఆకేళ్ల రాఘవేంద్ర పరుగు ఆపడం ఒక కళ అనే పుస్తకాన్ని రచించారు. ఎందరికో ఆదర్శవంతమైన శోభన్ బాబు జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయనే మా నమ్మకం. మా ఛానల్ చూస్తూనే ఉండండి, ఆదరిస్తూనే ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.